నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ వన్ ప్లస్ ఐ హోల్ పవర్ 2/3. వన్ ప్లస్ ఐ హోల్ పవర్ 2/3 అనే కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించి ఆల్ ద వాల్యూస్ ఆర్ ఆర్ రూట్స్ మనం కనుక్కోవాలి. సో రూట్స్ ఫైండ్అవుట్ చేయాలంటే వన్ ప్లస్ ఐని మనం పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఆర్ వాల్యూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో ఎక్స్ మీన్స్ రియల్ పార్ట్, వై మీన్స్ ఇమాజినరీ పార్ట్. హియర్ రియల్ పార్ట్ ఈజ్ 1, వై ఈజ్ ఆల్సో 1. కోఎఫిషియంట్ ఆఫ్ ఐ, ఐ పక్కన ఉండే నెంబర్ అది 1 కాబట్టి ఒక ఐ. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఐ ఈజ్ 1. సో వై ఈజ్ ఆల్సో 1. సో ఎక్స్ స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ 1, వై స్క్వేర్ మీన్స్ ఇట్ ఈజ్ ఆల్సో 1 స్క్వేర్ 1. సో టోటలీ ఫైనల్లీ ఆర్ వాల్యూ ఈజ్ √2. ఓకే, నౌ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ కాంప్లెక్స్ నెంబర్, మల్టిప్లై అండ్ డివైడ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ విత్ ఆర్ వాల్యూ టు కన్వర్ట్ ఇన్ టు పోలార్ ఫామ్. దీన్ని పోలార్ ఫామ్లోకి మార్చుకోవాలంటే ఆర్ వాల్యూ తోటి మల్టిప్లై చేయాలి, అలానే డివైడ్ కూడా చేసుకోవాలి. సో లెట్ అస్ సీ దట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు √2 × 1/√2 + i/√2. సో ఇక్కడ దీన్ని మనం మల్టిప్లికేషన్గా దీన్ని డివిజన్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. హోల్ పవర్ 2/3. ఓకే, సో √2 హోల్ పవర్ 2/3. 1/√2ని మనం కాస్ యాంగిల్గా రిప్రజెంట్ చేస్తాం. cos π/4 ప్లస్ దిస్ 1/√2 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ sin π/4 హోల్ పవర్ 2/3. సో ఈ పవర్ని √2కి ప్లస్ ఈ కాంప్లెక్స్ నెంబర్కి సపరేట్ చేసుకోవాలి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, సో √2 అంటే 2 పవర్ 1/2 హోల్ పవర్ 2/3. సో దీన్ని మనం sis π/4గా రిప్రజెంట్ చేయొచ్చు. sis π/4 హోల్ పవర్ 2/3. సో ఇక్కడ ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ 2 పవర్ 1/3. సో 2 పవర్ 1/3. సో ఇక్కడ మనం ఆల్ ద వాల్యూస్ కనుక్కోవాలంటే ఇది sis θ హోల్ పవర్ 1/n ఫామ్లో ఉండాలి. 1/n అంటే న్యూమరేటర్ అనేది పవర్లో న్యూమరేటర్ అనేది 1గా ఉండాలి. 1/n 1/3. సో అంటే ఈ 2 అనేది లోపలికి వచ్చేయాలి. ఓకే, సో 2 లోపలికి రావడం అంటే డిమోవియర్స్ థియరం అప్లై చేయడమే. సిస్ ఈ 2 లోపలికి వస్తే ఈ యాంగిల్ని మల్టిప్లై చేస్తుంది. sis 2π/4 హోల్ పవర్ 1/3 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు sis π/2 హోల్ పవర్ 1/3. ఓకే, సో ఇప్పుడు పూర్తిగా sis θ హోల్ పవర్ 1/n ఫామ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఆల్ ద వాల్యూస్కి లేక రూట్స్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఫార్ములాని మనం అప్లై చేసుకోవాలి. సో ఆ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. 2 పవర్ 1/3 sis π/2 + 2kπ. సో ఫైండ్ ఆల్ ద వాల్యూస్ అనే ప్రాబ్లంలో ఇది పోలార్ ఫామ్లోకి వచ్చిన తర్వాత sis θ హోల్ పవర్ 1/n ఫామ్లో ఆ ఫామ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి 2kπ అనేది యాడ్ చేసుకుంటాము. అలానే అట్ ద సేమ్ టైమ్ అండ్ మల్టిప్లై దిస్ యాంగిల్ విత్ 1/3. ఆ యాంగిల్ని 1/3తో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ k అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇది sis θ హోల్ పవర్ 1/n. n మీన్స్ 3 హియర్. n = 3. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క క్యూబ్ రూట్స్ కనుక్కుంటున్నాం. సో n వాల్యూ 3 కాబట్టి kకి 3 వాల్యూస్ ఉంటాయి. దోస్ ఆర్ k = 0, 1, 2. ఫర్ n = 3, k హ్యాస్ 3 వాల్యూస్. దే ఆర్ 0, 1, 2. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి 2kπ యాడ్ చేసుకొని ఈ పవర్తో ఈ యాంగిల్ని మనం మల్టిప్లై చేసుకుంటాం. అది డిమోవియర్స్ థియరం. సో 2 పవర్ 1/3 సిస్. నౌ టేక్ ఎల్సిఎమ్ హియర్. 2 ఇస్ ద ఎల్సిఎమ్. పై ప్లస్ 2 × 4kπ × 1/3. సో ఫైనలీ ఇట్ ఈస్ 2 పవర్ 1/3 sis. ఈ పై అనేది మనం కామన్ తీసుకొని అవుట్ సైడ్ రాసుకుందాం. 4k + 1
4k ప్లస్ 1, సో పై అవుట్ సైడ్ వచ్చేస్తుంది 2, 3, 6. కే ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2. సో కే 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ. ఓకే, సో వాటిని మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2/3గా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఆన్సర్.